नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस दसरा लोपे रैतु वेदिक निर्माणालु पूर्ति चेसे विधंगा चर्यलु तीसुकोवालन्न जेडपी चेयरपर्सन अरुणा राघवरेड्डी कोन्रापेट मंडलमु शिवंगालपल्ले ग्रामंलो बतुकम्म चीरलनु पंपिणी चेसिन जेडपी चेयरपर्सन अरुणा राघवरेड्डी बतुकम्म वेडुकल कोसं घाट वद्द एर्पाट्लनु परिशीलिंचिन सिरिसिल्ल मुनिसिपल चेयरपर्सन जिंदं कलाचक्रपाणि हैदराबाद नगरंलो कुरिसिन भारी वर्षालकु इब्बंदि एदुर्कोंटुन्न प्रजलकु मुख्यमंत्री सहाय निधि द्वारा रेषन् किट्लनु पंपिणी चेसिन मंत्री केटीआर महिला रैतु दिनोत्सवं पुरस्करिंचुकोनि राजन्न सिरिसिल्ल जिल्ला केंद्रंलो महिला रैतुलनु सत्करिंचिन अदनपु कलेक्टर अंजय्य मास शिवरात्रि पुरस्करिंचुकोनि वेमलवाड राजन्न आलयंलो महालिंगार्चन प्रत्येक पूजलु निर्वहिंचिन आलय अर्चकुलु दसरा लोपे रैतु वेदिक निर्माण पूर्ति चेसे विधंगा चर्यलु तीसुकोवालनि जेडपी चेयरपर्सन अरुणा राघवरेड्डी अन्नारु राजन्न सिरिसिल्ल जिल्ला कोन्रापेट मंडल केंद्रंलो रैतु वेदिक निर्माणान्नि जेडपी चेयरपर्सन अरुणा परिशीलिंचि निर्माण पनुलनु वेंटनै पूर्ति चेयालनि अन्नारु లోపాలను గుర్తించి సరిచేసుకోవాలని నిర్మాణ దశలోనే కూలిపోయిన భాగం గురించి అధికారులపై కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు సదరు కాంట్రాక్టర్ రైతు వేదిక నిర్మాణంపై నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారని మా దృష్టికి వచ్చిందని నాణ్యతా ప్రమాణాలు లోపిస్తే సదరు కాంట్రాక్టర్పై చర్యలు తప్పవన్నారు నాణ్యతా ప్రమాణాలు పాటించి దసరాలోపే నిర్మాణం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు మండల కేంద్రంలో గల రైతు వేదికను జిల్లాలోని రైతు వేదికలు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలము శివంగలపల్లి గ్రామంలో బతుకమ్మ చీరలను ఎంపీపీ చంద్రయ్య గౌడ్ తో కలిసి జెడ్పీ చైర్పర్సన్ అరుణా రాఘవరెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 4 సంవత్సరాలుగా బతుకమ్మ చీరలు పంపిణీ చేయటం జరుగుతుందని ఆడపడుచుకు కుటుంబ సభ్యులు గౌరవ మర్యాదలు ఇస్తూ పండుగ సమయాల్లో బట్టలు పెడతారో ఆ విధంగా కేసీఆర్ తెలంగాణలో ప్రతి ఒక్క ఆడపడుచుకు బతుకమ్మ చీరలు ఇవ్వటం జరుగుతుందన్నారు మండలంలో 16200 చీరలను పంపిణీ చేశామన్నారు ఎవరికైనా చీరలు రాకుంటే అధికారుల దృష్టికి తీసుకొస్తే వారికి ఖచ్చితంగా బతుకమ్మ చీరలు అందే విధంగా చూస్తామని అన్నారు అదే విధంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సురేష్ ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి ఎంపీపీ చంద్రయ్య గౌడ్ ఎంపీడీఓ రామకృష్ణ ఎంఆర్ఓ నరేందర్ స్థానిక పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు ఉన్నాయి అవి ఎన్నైతే కావాలనుకున్నారో అన్నీ కూడా తెప్పించిన సిద్ధంగా ఉన్నాం సాయంత్రం పూట ఐకేపీ ఈ మొత్తం కార్యక్రమాన్ని కూడా ఐకేపీ వాళ్ళు లీడ్ చేస్తున్నారు ఐకేపీ వాళ్ళు మొత్తం కలెక్ట్ చేసుకొని ఎంత బ్యాలెన్స్ ఉందో తెలిపి సాయంత్రం కల్లా పంపిస్తే రేపు మరికొన్ని పంపిణీ చేసి రేపటితో బతుకమ్మ చీరలు పంపిణీ పూర్తి చేస్తామని తెలపడం జరిగింది ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పేదింటి ఆడబిడ్డ పుట్టింటి కానుక ఎలా వస్తుందో ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పుట్టింటి చీర సారేగా మన ఒక ఆడబిడ్డ చిన్నపోకుండా కట్టుకొని సంతోషంగా బతుకమ్మ ఆడుకోవాలని ఈ రోజు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది జరిగింది ఈ సంవత్సరం కూడా చాలా సంతోషంగా ఆడుకోవాలని ఆడబిడ్డలకు బతుకమ్మ చీర కానుకగా ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ మన ఏది ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే మనకు అన్ని పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు చాలా మన పేదింటి ఆడబిడ్డ కూడా ఒక పురుడు పోసుకునే సమయములలో కూడా ప్రతి నెలకు సంబంధించి మందులు కానీ వాళ్ళు మన ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్ డెలివరీ అయితే కూడా కేసీఆర్ కిట్ ఇచ్చి మన మహిళను ఎంతో గౌరవించి ఆదుకోవడం జరుగుతుంది ఏదేమైనా కూడా ఈరోజు కూడా బతుకమ్మ చీర కూడా పుట్టిన కాడి నుంచి వెళ్ళి పడితే చీర సారేగా కూడా మనకు అందియడం జరుగుతుంది ఏది ఏమైనా కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు రానున్న రోజుల్లో కూడా ఇంకా చాలా సంతోషంగా ఎదగాలి అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు అందరికీ
అందాలి అని కోరుకుంటున్నాను. అందని వారు ఎవరైనా బతుకమ్మ చీరలు తక్కువ పడ్డా కూడా ఏది ఏదైనా కూడా మా దృష్టికి తీసుకొస్తే కూడా మేము కూడా మాట్లాడి పూర్తి స్థాయిలో చీరలు అందియాలని ప్రతి మహిళకు చీర అందియాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ జై కే. చెందుర్తి మండల కేంద్రానికి చెందిన సిర్రం మల్లయ్య అనే వ్యక్తి బుధవారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం సిర్రం మల్లయ్య మటకం తిరుపతి మధ్య ఇంటి స్థలంలో వివాదం నెలకొనగా రెండు రోజుల క్రితం రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఒకరిపై ఒకరు స్వల్పంగా దాడికి పాల్పడగా ఇరు వర్గాలు చెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా రెండు వర్గాలపై కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా మల్లయ్య పడుకున్న సమయంలో అకస్మాత్తుగా మృతి చెందటంతో ఘర్షణలో దెబ్బలతోనే మా తండ్రి మల్లయ్య మృతి చెందినట్లు ఉప సర్పంచి తిరుపతి వాపోయారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మల్లయ్య శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి గురువారం ఉదయం తరలించగా పోస్టుమార్టంలో ఆలస్యం జరగటంతో మల్లయ్య కుటుంబ సభ్యులు బంధువులు వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారిపై రాస్తారోకో ధర్నా చేపట్టారు. గంటసేపు రాస్తారోకో చేపట్టడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. స్థానిక సీఐ మొగిలి, వేములవాడ పట్టణ సీఐ వెంకటేష్, చందుర్తి రుద్రంగి ఎస్ఐలు సునీల్ మహేష్ సంఘటనా స్థలానికి చేరుకుని రాస్తారోకోను విరమింపజేశారు. సిర్రం మల్లయ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని స్థానిక సీఐ మొగిలి తెలిపారు. మట్కం తిరుపతి, మట్కం మల్లేశం మరియు రేగుల శంకర్ గారు వీకేయడం జరుగుతుంది. ఒక కని వీకేసిన తర్వాత ఇంకొక కని వీకేయంగా మీరు ఎందుకు వీకేస్తున్నారు అని అడిగితే దౌర్జన్యంగా మా మీద పడి కొట్టి నన్ను కొట్టినప్పుడు మా నాన్నగారు మరియు మా అన్నగారైన మహేష్ గారు అక్కడికి వస్తే వాళ్ళ మీద అక్కడే ఉన్న పైపుతో దేవయ్య గారు మరి మల్లేశం గారు మన మేడ వెనుక వైపు బాగానే కొట్టడం జరిగింది. అదే నొప్పితో మా నాన్నగారు నిన్న సాయంత్రం 7:30 గంటల సమయంలో మరణించడం జరిగింది. ఇట్టి మరణానికి మన చెందుర్తి మండలం మరియు రుద్రంగి మండల కేంద్రానికి చెందినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు పొన్నాల శ్రీనివాస్ గారు వెనుక ఉండి సతంగాన్ని అంతా నడిపించి వాళ్ళని రెచ్చగొట్టి మా నాన్నగారి మరణానికి కారణమయ్యారు. రేపటి రోజున ఎస్పీ గారి కార్యాలయాన్ని ముట్టడించడానికైనా మేము సిద్ధంగా ఉంటామని మా నాన్నగారికి ఆత్మశాంతి చేకూర్చే విధంగా అందరూ సహాయపడాలని కోరుకుంటున్నాను. మాకు కూడా ఇటు ఈ వ్యక్తుల నుంచి 5 వ్యక్తులు మట్కం దేవయ్య, మట్కం తిరుపతి, మట్కం మల్లేశం, రేగుల శంకరి మరియు పొన్నాల శ్రీనివాస్ గారి నుండి మాకు ప్రాణహాని ఉంది మా కుటుంబానికి. కావాలని పోలీస్ శాఖ వారు మాకు రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాం. గత 10 రోజుల క్రితం వీళ్ళ పంచాయతీ గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. అలాగే పెద్ద మనుషులు తీసుకొని మాట్లాడడానికి వెళ్ళిన పెద్ద మనుషులు వాళ్ళు కూడా రిప్లై ఇవ్వలేదు. అలాగే నిన్నటి రోజున మార్నింగ్ ఇరు వర్గాలు కనీలు వీకేయడంతో కనీలు వీకేశారు అని చెప్పి వీళ్ళు ఎందుకు వీకేస్తున్నారు అడిగితే మన మల్లయ్యను చనిపోయిన మల్లయ్యను దాడి చేయడం జరిగింది. అదే ఎస్ఐ గారు వీళ్ళు ఇద్దరికి 324 కేసు బుక్ చేసి చందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో తేదీ 14/10/2020 రోజున ఉదయం 8 గంటల ప్రాంతంలో చిర్రం మల్లయ్య మరియు మట్కం దేవయ్య వీళ్ళ ఇండ్లు ఎదురెదురు ఉంటాయి. వాళ్ళకు ఇంటి దగ్గర సరిహద్దు రాళ్ళు పీకేశారని ఇద్దరు మధ్య గొడవ జరిగింది. అందులో వీళ్ళు ఓరుకోరు కొట్టుకొని ఇద్దరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చుకున్నారు. దానిపై ఇరు వర్గాలపై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే సాయంత్రం సమయంలో చిర్రం మల్లయ్య అకస్మాత్తుగా పడిపోతాడు. పడిపోయి హాస్పిటల్కు తీసుకెళ్తే మార్గమధ్యంలో చనిపోవడం జరిగింది. అయితే వాళ్ళు కొట్టిన దెబ్బల వల్లనే ఇతను చనిపోయాడని వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన మేము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. చందుర్తి మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లింగాల మల్లయ్య చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి 5,000 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు విక్కుర్తి లక్ష్మీనారాయణ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పెద్ది శ్రీనివాస్ కు అందజేశారు. ఈ సందర్భంగా లింగాల మల్లయ్య మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసుకుని అన్ని రకాల సదుపాయాలు పాఠశాలలో సమకూర్చి పిల్లలందరికీ విద్యనందించడం మనందరి సామాజిక బాధ్యత అని, సమాజంలో ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది, తమ పిల్లలు బాగా చదువుకొని ఎదగాలని, ప్రయోజకులు కావాలని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారని, అలాంటి తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు పాఠశాల విద్యాభివృద్ధిలో భాగస్వాములైతే ప్రాథమిక విద్య అన్ని విధాలుగా అభివృద్ధి చెందటమే కాక విద్యా ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. పిల్లల సర్వతోముఖాభివృద్ధి జరిగేలా, పిల్లల్లో జ్ఞానం, సామర్థ్యాలు, నైపుణ్యాలు పెంపొందించేలా, శారీరక మానసిక శక్తులు అభివృద్ధి చెందేలా
మరియు పాఠశాల అభివృద్ధికి బలోపేతానికి నాణ్యమైన విద్యకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పేర్కొన్నారు. పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పెద్ద శ్రీనివాస్ గారు మాట్లాడుతూ లింగాల మల్లయ్య గారు పాఠశాల శ్రేయోభిలాషి. ప్రతి సంవత్సరం పాఠశాల ఆవరణలోని పిచ్చి మొక్కలు గడ్డి తొలగించుటకు గడ్డి మందును ఉచితంగా ప్రతి సంవత్సరం ఇచ్చి పాఠశాల పరిశుభ్రతకు కృషి చేస్తున్నారు. గతంలో మధ్యాహ్న భోజనం పిల్లలకు ప్లేట్లు పాఠశాల పదవ తరగతి పరీక్షా కేంద్రంను దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్లు ట్యూబ్లైట్లు త్రాగునీరు సమకూర్చి పాఠశాల మరియు విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి వారి కృషి శ్లాఘనీయమైనదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు కడారి నరేష్, కటుకూరి ముఖేష్, రాకం రవి, రొండి చంద్రకళ, సుజాత పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి సెక్యూరిటీ గార్డులకు గత 2 నెలలుగా వేతనాలు అందటం లేదని సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి ఆవరణలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మూషం రమేష్ మాట్లాడుతూ ఆసుపత్రిలో పనిచేసే కార్మికులకు గత 2 నెలలుగా వేతనాలు లేవని, 3వ నెల నడుస్తోందని, అప్పులతో ఇబ్బందుల మధ్య కుటుంబ పోషణ నెట్టుకొస్తున్నారన్నారు. అంతేకాకుండా దసరా పండుగ వస్తోందని, పండుగ కూడా జరుపుకోలేని దీనావస్థలో కార్మికులు ఉన్నారని, కాబట్టి వెంటనే కార్మికులకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని ఎడల కార్మికులు సమ్మెబాట పట్టే అవకాశం ఉందని వెల్లడించారు. జీతాలు నాకు సంబంధం లేదు ఆయన అంటా ఉండు, మరి సూపరింటెండెంట్ గారు చెప్పైతే మా నేనేం చేయాలి కాంట్రాక్ట్ తెలిపినాను ఆయన అంటా ఉండు. మరి ఇక్కడ కార్మికుల పరిస్థితి ఎత్తుందంటే ఇవ్వాలని అడిగే పరిస్థితి తెలియక అయోమయమైన పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకు వేతనాలు రావాలని ఇయర్ రోజు మేము నిరసన తెలియజేయడం జరుగుతుంది ప్రభుత్వ ఆసుపత్రి కూడా. మరి వెంటనే దీని విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకొని వెంటనే వీళ్ళ వేతనాలు 2 మాసాల వేతనాలు ఇచ్చే విధంగా, అట్లా ఇక్కడ నెల నెల వేతనాలు వచ్చే విధంగా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి. మరి ఇప్పుడు ప్రస్తుతం పండుగ రాబడుతుంది, ఈ పండుగ వారం రోజులు కూడా లేదు, వాళ్ళ చేతిలో ఒక చిల్లి గవ కూడా లేదు. మరి అందరు బట్టలు కొనుక్కునే పరిస్థితి లోపల వాళ్ళ పిల్లలకు కానీ ఇంటి వాళ్ళకి కానీ బట్టలు కొందామని కూడా పరిస్థితి లేదు. ఈ పండుగ కూడా పరిస్థితి ఉండే పరిస్థితి, ఈ సిరిసిల్ల సివిల్ హాస్పిటల్లో పనిచేసే కార్మికుల పరిస్థితి వేరకుంది. ఈ విషయం మీద కలెక్టర్ గారు దృష్టి సారించి వెంటనే వాళ్ళ సమస్యను పరిష్కరించి వాళ్ళ వేతనాలు వెంటనే ఇవ్వాలి 2-3 రోజుల, లేకుంటే ఈ సోమవారం మంగళవారం వాళ్ళకి ఇవ్వకుంటే మేము ఇక్కడ శానిటేషన్ కార్మికులు కానీ సెక్యూరిటీ గార్డు కార్మికులు కానీ అందరూ నిరవధిక సమ్మెకు వెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయిన వెంటనే కలెక్టర్ గారు సూపరింటెండెంట్ గారు జోక్యం చేసుకొని వీళ్ళ వేతనాలు వచ్చే విధంగా, అట్లాగే వాళ్ళ కాంట్రాక్టర్కి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే అవి కూడా పరిష్కరించే, వాళ్ళకి సంబంధించిన పిఎఫ్ సమస్యలు ఉన్నాయి వాళ్ళకి కూడా సమస్యలు పరిష్కరించే విధంగా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీన్ని వాళ్ళ సమస్య పరిష్కరించి ఒక హాస్పిటల్కి వచ్చి వాళ్ళు పనిచేస్తున్నారా లేరా చూసులు కాదు, వాళ్ళు వారాలు తగ్గించి ఈ కరోనా టైంలో పనిచేస్తున్నట్టు కార్మికుల పట్ల వేతనాల పట్ల కూడా వాళ్ళ శ్రద్ధ వహించాలి. ఒక వాళ్ళు పనిచేస్తున్నారా లేరా చూసుకుంటూ పోయి వాళ్ళ మీద పెత్తనం చేయాలి కాకుండా వాళ్ళ వేతనాలు వాళ్ళు బతికినట్టున్నాయి కూడా కలెక్టర్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో కలెక్టర్ పూర్తిగా కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ విషయంలో జోక్యం చేసుకొని వెంటనే వేతనాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బతుకమ్మ ఘాట్ను సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళాచక్రపాణి పట్టణ సీఐతో కలిసి పరిశీలించారు. పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి మరియు పురపాలక సంఘం అధికారులు పట్టణ సీఐ ఈ సందర్భంగా మాట్లాడుతూ బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ ఘాట్ వద్ద ఏర్పాట్లు సజావుగా జరుగుతున్నాయని తెలిపారు. కరోనా కారణంగా ఇంటికి ఒక్కరే రావాలని కోరారు. మానేరు నదీ ప్రవాహం వలన గుంతలు ఏర్పడ్డాయని, వచ్చిన వారందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. పట్న సీఏ వెంకట్రమణ మాట్లాడుతూ బతుకమ్మ ఘాట్ వద్ద లైట్స్ వేయటం జరిగిందని తెలిపారు. చైన్ స్నాచింగ్ జరిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులపై 100కి డయల్ చేసి తెలపగలరని అన్నారు. మున్సిపల్ సిబ్బందికి, పోలీస్ శాఖ వారికి సహకరించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వార్డు కౌన్సిలర్, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. లైటింగ్ అరేంజ్మెంట్స్, మైక్ సెట్ అరేంజ్మెంట్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కూడా మనకు లాస్ట్ 2-3 డేస్ బ్యాక్ నుంచి కూడా వర్షాలు ఎక్కువగా ఉన్నాయి, వరద కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చే సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ పండగ వాతావరణాన్ని కూడా చేయాలని కూడా కోరుతున్నాం. బతుకమ్మ పండుగ మొదటి రోజు సింగిరిపూల బతుకమ్మ రోజు సందర్భంగా గౌరవనీయులు చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు, మిగతా గౌరవ సభ్యులందరూ కూడా ఈరోజు ఏర్పాట్లు పర్యవేక్షించడం జరుగుతుంది. ఇక్కడ బతుకమ్మ ఘాట్ దగ్గర లైటింగ్ ఏర్పాట్స్, తర్వాత ఈ క్లీనింగు, బారికేడ్స్ ఇవన్నీ పెట్టడం, అన్నీ పెట్టి ప్రజలకు ఇలాంటి అసౌకర్యం కలగకుండా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కరోనా బతుకమ్మలు వేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం.
అదే విధంగా ఈ సందర్భంగా దొంగతనాలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చైన్ స్నాచింగ్ అవి మన దగ్గర లేవు. మొన్న జరిగితే రీసెంట్గా కూడా పట్టుకోవడం జరిగింది. అందరం ఇక టూ వీలర్స్ ఒకటి చైన్ స్నాచింగ్ కాకుండా ఇండ్లల్లో కూడా అందరు ఇంట్లలో వస్తారు కాబట్టి ఇలా విలువైన వసూలు పెట్టుకోవద్దని చెప్పేసి అనుమానాస్పద వ్యక్తులు ఎవరు ఉన్నా కూడా తెలియజేయాలని చెప్పేసి 100 కాల్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ అన్ని ఏర్పాటు చేసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు. బతుకమ్మ గాడు సందర్శించిన మన సిఐ వెంకటరమణ గారు, మరి కమిషనరు, మరి గౌరవ కౌన్సిలర్లు, పురపాలక సంఘం కౌన్సిలర్లు, మరి అందరం మన బతుకమ్మ గాడుని సందర్శించి మన కరోనా నిబంధనలు పాటిస్తూ మన పండుగ జరుపుకోవాలని సిరిసిల్ల పట్టణ ప్రజలకు తెలుపుతూ, మరి అంతేకాకుండా మన సిరిసిల్ల పట్టణ ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారులు మరి మంత్రి వారులకు మన సిరిసిల్ల పట్టణ ప్రజల పక్షాన పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, మన బతుకమ్మ పండుగ అంటేనే మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పండుగ. ఈ పండుగని మనం వచ్చే సంవత్సరం రంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ సంవత్సరం కరోనా నిబంధనలు పాటిస్తూ బతుకమ్మకు ఒకరే అచ్చుతూ బతుకమ్మ వేయాలని కోరుకుంటున్నాను. మనం మొన్న అచ్చిన వరదకు మన మానేడు నదిలో గొయ్యలు పడడం జరిగింది. అవి దృష్టిలో పెట్టుకొని మన మున్సిపల్ సిబ్బందిని మరి పోలీస్ శాఖ వారిని ఇబ్బంది పెట్టకుండా మన సోదరులకు 10 గంటల వరకు బతుకమ్మ వేసి ఇళ్ళకు పోవాలని కోరుకుంటూ, మరొకసారి మీడియా మిత్రులకు మరి సిరిసిల్ల పట్టణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు, దసరా బతుకమ్మ. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షులు గుడి రవీందర్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును ప్రతిపక్షాలు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. అసలు విషయం రైతులు పండించిన పంటను రైతులే ధర నిర్ణయించుకునే అధికారం ఉందని అన్నారు. అలాగే దేశంలో ఎక్కడ పడితే అక్కడే ధాన్యాన్ని అమ్ముకోవచ్చన్నారు. దళారీ వ్యవస్థ రద్దు సైతం రద్దవుతుందని తెలిపారు. ప్రతిపక్షాలు ఈ బిల్లు గురించి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు వారి మాటలు నమ్మవద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు జువ్వెంతుల శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శులు ఉదారి నరసింహాచారి, ఐలా మహేష్, ఉపాధ్యక్షులు కొండం శ్రీనివాసరెడ్డి, అన్నమల్ల మోహన్, మెరుపుల గంగాధర్, అధికార ప్రతినిధి దూర్శెట్టి ఆంజనేయులు, గీతాసెల్ జిల్లా ఉపాధ్యక్షులు బొంగోని అశోక్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు జనగాం లక్ష్మణ్, మారేపల్లి భూమిరెడ్డి, కందారపు వెంకటేషు, ఇల్లందుల బాలయ్య, సారంపల్లి రాజు, చెన్నడి రాజిరెడ్డి, బోగోజి గంగాధరాచారి, మహేషుని మహేందర్, లింగంపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వము రైతులకు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇంతకుముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పాలించి దేశాన్ని అధోగతి పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజకీయ లబ్ధి కోసం మీరు చేస్తూ ఉంటే మీరు ప్రజలు మరియు రైతులు మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కేవలం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసమే చేయగలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వ్యవసాయ బిల్లు అనేది రైతులకు మేలు చేసే బిల్లు కాబట్టి ఈ యొక్క రైతు పండించినటువంటి పంటను ఒక ఎవరైతే కొనుగోలుదారు ఉంటారో ముందుగానే వాళ్ళతో మనము ఒక వాళ్ళ యొక్క వాళ్లకు అగ్రిమెంట్ చేసుకొని మనకంటే రేటు
ఎక్కువ వచ్చే విధంగా అగ్రిమెంట్ చేసుకోవడం ఉంటుంది. అదేవిధంగా మనకు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత కూడా రేట్ అయితే మనకు తగ్గినట్టయితే రేట్ మనకు వర్కౌట్ కానట్టయితే అది మనం బయట కూడా అమ్ముకునే వీలు కల్పించే విధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు ప్రజలకు తగిన న్యాయం జరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు. అలాగే ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటే రైతుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు కావాలని. అలా కాదు, ప్రతి ఒక్క రైతుకి ఏంటంటే వాళ్ళు పండించిన పంటను గిట్టుబాటు ధర రావాలంటే ఎక్కడ దేశంలో ఎక్కడికైనా తీసుకుపోయి వాళ్ళు అమ్ముకోవచ్చు. అలాంటి మంచి చట్టం తీసుకొచ్చిండు, కానీ ప్రతిపక్షాలు రైతుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. మన బీజేపీ నాయకులు కూడా ప్రతి రైతుకు అర్థమయ్యేలాగా ఈ వ్యవసాయ బిల్లు గురించి వివరించి చెప్పాలని. ఆత్మహత్యకు పాల్పడుతున్న వ్యక్తిని బోయినపల్లి పోలీసులు కాపాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారానికి చెందిన కల్లె మహేష్ అనే వ్యక్తి తన భార్యతో గొడవపడి ఆత్మహత్య చేసుకోవటానికి శభాష్పల్లె వంతెనపై నుంచి దూకటానికి ప్రయత్నిస్తుండగా అక్కడే ఉన్న ఒక వ్యక్తి పోలీసులకు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగానే బోయినపల్లి ఎస్ఐ శ్రీనివాస్ అక్కడ ఉన్న జాలర్లను సమాచారం అందించి వెంటనే అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని కాపాడారు. అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులను పిలిపించి వారి సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి అప్పగించారు. మాస శివరాత్రి పురస్కరించుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాలింగార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి మహాలింగార్చన, అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. తెరాస చేపట్టిన పథకాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి పాటల రూపంలో చప్పట్లు కొడుతూ దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి హరీష్ రావు సారథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుజాతను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ విస్తృత ప్రచారం చేపట్టారు. మర్చిపోరుగా.
హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంత్రి కేటీఆర్ రేషన్ కిట్లను పలువురికి అందించారు. బేగంపేటలో ప్రకాష్ నగర్ బ్రాహ్మణవాడి ప్రాంతాలను పరిశీలించిన మంత్రి కేటీఆర్ అనంతరం అక్కడ ముంపు గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీవాసులకు రేషన్ కిట్లను అందించారు. మనిషి మనుగడకు ఆహారం చాలా ముఖ్యమని టీఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్న యాచకులకు వేమనవాడ శివారు ప్రాంతంలో నివసిస్తున్న హరిదాస కుటుంబాలకు టీఆర్కే ట్రస్ట్ సభ్యులు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీఆర్కే ట్రస్ట్ డైరెక్టర్లు కుమ్మరి శంకరు, మొట్టల మహేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి నాయిని శేఖర్, గంగవరం శ్రీధర్లు మాట్లాడుతూ మనిషి తన జీవనాన్ని కొనసాగించాలంటే ఆహారం తొలి ప్రాధాన్యత అవుతుందని, ఆకలితో అలమటించే వారికి కడుపు నిండా అన్నం పెట్టాలన్నారు. ప్రపంచంలో ఎంతో మంది సరైన సమయంలో ఆహారం దొరక్క మృత్యువాత పడుతున్నారని, అలాంటి వారికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఆహారాన్ని అందించాలని కోరుతున్నామన్నారు. లాక్డౌన్లో ఎంతో మందికి నిరుపేదలకు అన్నదానం చేసిన స్వచ్ఛంద సేవకులకు, సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్కే ట్రస్ట్ వర్కింగ్ టీం, ఎంక్వైరీ టీం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు గుడి ముందు యాత్రికులకు, అలాగే యాత్రికులకు, పేదలకు అందరికీ ఈరోజు అన్నదానం చేయడం జరిగినది. దీనికి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించినాము. అలాగే ఆహార దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకున్నందుకు తోట రామ్ కుమార్ పిలుపు మేరకు ఈరోజు కార్యక్రమాన్ని చేస్తున్నాము. దీనికి సహకరించిన ట్రస్ట్ సభ్యులకు, అలాగే అక్కడ ఎంతో దూరంలో ఉండి దుబాయ్లో ఉండి కూడా ఈ దినోత్సవాన్ని గుర్తు చేసుకొని ఇలా ఆహార దినోత్సవం ఉన్నది, ఖచ్చితంగా పేదలకు అన్నదానం చేయాలని అక్కడి నుండి పిలిపించిన తోట రామ్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అక్టోబర్ 16 ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటున్న రోజు, అందులోని భాగంగానే శ్రీ తోటరామ్ కుమార్ గారు, టీఆర్కే చాడాపూర్ ట్రస్ట్ చైర్మన్ గారు తన పిలుపు మేరకు ఈరోజు గుడి ముందు శ్రీ రాజేశ్వర దేవస్థానం గుడి దగ్గర యాచకులకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రపంచ వ్యాప్త ఈరోజు భిక్షాటన చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆహార ప్యాకెట్లను ఇవ్వడం జరిగింది. ఇందుకు వచ్చిన కుమ్మరి శంకరన్నకు కూడా ప్రత్యేకంగా మా టీఆర్కే వర్కింగ్ టీం తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా లాక్డౌన్లో కూడా, కరోనా టైంలో కూడా ఈ టెంపుల్ ముందు ఎవరెవరైతే స్వచ్ఛంద సంస్థలు కూడా అన్నదాన కార్యక్రమాలు చేశారో వారి కూడా ఇలాగే ప్రతి ఒక్క నిరుపేదకి ఒక అండగా ఉండి ప్రతి ఒక్కరు కూడా తోడుగా ఉండాలని మా టీఆర్కే ట్రస్ట్ తరఫున కూడా కోరడం జరుగుతుంది. ప్రపంచ యుద్ధం తర్వాత అనేక దేశాలు తిండి లేక తిప్పలు పడుతున్న సమయంలో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ సంస్థ స్థాపించారు ఈ అక్టోబర్ 16. దీన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అన్ని దేశాలు ఎవరికి బీద వారికి ఎవరు ఫుడ్ లేకుండా తిండి లేకుండా ఉండకూడదు, ఆహారం లేకుండా ఉండకూడదు, ఆహారంపై తగిన భద్రతలు తీసుకోవాలని చెప్పి సూచించడం కోసం ప్రతి సంవత్సరం అక్టోబర్ 16 ఈ జరపడం జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని మేము టీఆర్కే ట్రస్ట్ మా తోట రామ్ కుమార్ గారు ముందుకొచ్చి ఈరోజు కూడా మనం కూడా అందరికీ ఎవరికైతే పేదల వాళ్ళకు మనతో సహాయం చేయాలని కోరడం జరిగింది. అందుకోసం ఈరోజు ఈ హరిదాస్ నగర్కి వచ్చి ట్రస్ట్ తరఫున మేము అందరికీ ఆహారం అందజేయడం జరిగింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేటటువంటి నానుడిని గుర్తించి ఈరోజు అక్టోబర్ 16 ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా
మెతుకు విలువ తెలిసినటువంటి టీఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ గారు వారు ఎక్కడున్నారా అని ఈరోజు ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరపాలి ట్రస్ట్ తరపున అన్న ఆయన యొక్క ఆదేశాల మేరకు ఈరోజు బుడగ హరిదాస్ నగర్ సంబంధించినటువంటి పేద ప్రజలకు ఆహారాన్ని అందజేయడం జరిగింది అనేక కార్యక్రమాలు జరుపుతూ పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్నటువంటి రామ్ కుమార్ కు ట్రస్ట్ తరపున ట్రస్ట్ వర్కింగ్ టీం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము బాబు ఈ రోజు పేదలకు ఆహార దినోత్సవం సందర్భంగా ఈ ట్రస్ట్ ద్వారా తోట రామ్ కుమార్ గారు మా బీదల్ని గుర్తించి ఇటువంటి బీదలకు అన్నదానం చేసినందుకు మేము గర్వకారణంగా సంతోషిస్తున్నాం ఎందుకంటే బీద బిడ్డలు ఉన్నారు వీళ్ళు గుడిసెలల్లో ఈ జోపడలల్లో నివసిస్తున్నారు వీళ్ళు కూలీలు చేసుకొని బతికందేటివి మాకు ప్రతి ఏసారి ఏది వచ్చినా కూడా మాకు అందజేసినందుకు మేమందరం గర్వకారణంగా సంతోషించి ఆయనని ఆయన కుటుంబీకుల్ని ఆ రాజరాజేశ్వరుడు చల్లగా కాపాడాలని చెప్పి మా అందరి దీవెనలు అందిస్తున్నాం బతుకమ్మ పండుగ సందర్భంగా వేములవాడ బతుకమ్మ తెప్ప వద్ద మహిళలు బతుకమ్మ ఆడుకోవటానికి కావలసిన ఏర్పాట్లను మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవీరాజు పాలకవర్గంతో కలిసి శుక్రవారం పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో విలీన గ్రామాల్లోని ప్రజలు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకునే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆమె వెంట కమిషనర్ మట్టా శ్రీనివాస్ రెడ్డి పాలకవర్గం కౌన్సిల్ సభ్యులు కోఆప్షన్ మెంబర్లు పాల్గొన్నారు ఆ ట్యాంకర్లు ఒక్కొక్కసారి ఆలస్యం అవుతున్నందున ఇప్పుడున్న మున్సిపల్ పాలకవర్గం ఆలోచనల మేరకు చైర్పర్సన్ గారు కానీ పాలకవర్గం గారు అందరూ ఆలోచన మేరకు ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఒకేసారిగా స్నానం చేయడానికి వీలుగా పాపం వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారు వాళ్లకు ఇమ్మీడియట్గా 15 మంది ఒకేసారి స్నానం చేయడానికి వీలుగా ఈ బతుకమ్మ తెప్పే దగ్గర 15 మంది కోసం మరియు ఈ ఒక 50,000 నిధులతోని ఈ స్నానవాటిక ఏర్పాటు చేయడం జరిగింది అలాగే శ్మశాన వాటిక కూడా పూర్తవడానికి దగ్గరలో ఉంది అందుకు సహకరించినటువంటి మా ఎమ్మెల్యే చిన్న రమేష్ బాబు గారికి చైర్పర్సన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దసరా మరియు బతుకమ్మ పండుగలను జరుపుకోవాలని రుద్రంగి మండల కేంద్రంలో సీఏ మొగిలి మరియు ఎస్ఏ మహేష్ ఆధ్వర్యంలో 100 మంది గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా సీఏ మొగిలి మాట్లాడుతూ కోవిడ్ నివారణ కోసం ప్రజలందరూ మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని సూచించారు చేతులను నిత్యం శుభ్రం చేసుకోవాలని తెలిపారు ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు పాటించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహేష్ ఎస్ఐ కాజా మైనుద్దీన్ మరియు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అనుకొని మాట్లాడదు ఇచ్చే చెప్పాల్సిన నాలుగు అడుగులు ఆరు అడుగులు దూరం పెట్టి మాట్లాడుకోండి తెలిసిన వాళ్ళు అదొకటి నాలుగోది తినేటప్పుడు చేతులు కడుక్కోవాలి మూడోది ఈ మూడు మెయింటైన్ చేస్తే అది మన దగ్గరికి బారిన పడకుండా అప్రమత్తంగా ఉంటానని అది నాకు కానీ నా సోదరులకు కానీ చూడకుండా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలను తీసుకుంటానని నేను మాట ఇస్తున్నాను కోవిడ్ 19 ఇంట్లో పెట్టుకొని అనుసరించవలసిన నివారణ చర్యలను నేను స్వయంగా రుద్రంగి గ్రామంలో మా జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ఈ కోవిడ్ 19 పై అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా సుమారు ఒక 150 మందితోటి ఈ ప్రతిజ్ఞ అంటే వాళ్ళు తీసుకోవాల్సిన చర్యల గురించి కోవిడ్ సోకకుండా వాళ్ళు తీసుకునే జాగ్రత్తల గురించి వాళ్ళు చెప్పడం జరిగింది వారి చేతితోటి వాళ్ళు మాస్కులు ధరిస్తామని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తామని మరియు సబ్బుతోటి చేతులు శుభ్రంగా కడుక్కుంటామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈరోజు రుద్రంగి గ్రామంలో ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం సిఐ గారి ఆధ్వర్యంలో అమలీ
సంఘం వాళ్ళందరినీ దాదాపు 150 మందిని గ్యాదర్ చేసి వాళ్ళతో కోవిడ్ 19 పై ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అందరూ కూడా మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వంటివి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ప్రవర్తించాలని చెప్పేసి వారిచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేషన్ చేసినందుకు జయ గారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రానికి 15 ఫైనాన్స్ ద్వారా 308 కోట్లు మంజూరు చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాందేనని రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండల బీజేపీ అధ్యక్షుడు రామచంద్రం అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండల కేంద్రంలో ఫైనాన్స్ ద్వారా 11,88,000 రూపాయలు మండలానికి మంజూరు చేయడానికి కృషి చేసిన తెలంగాణ బీజేపీ చీఫ్ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి 3 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరవుతాయన్నారు. రాష్ట్రంలో ప్రతి సంక్షేమ పథకానికి కేంద్రం నుండి 90% నిధులు మంజూరవుతాయని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10% మాత్రమే వెచ్చిస్తుందన్నారు. మండలంలో ఎంపీటీసీలు గెలిచి సంవత్సర కాలం కావస్తున్నా ఎలాంటి నిధులు లేకుండా ఉత్సవ విగ్రహాలు ఉన్నారని, అలాంటి వారికి మోడీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఓటనిచ్చిందని అన్నారు. ఎంపీటీసీలు చేయవలసిన పాలాభిషేకం పార్టీ కార్యకర్తలతో కలిసి నేడు పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. మండలానికి ఫైనాన్స్ మీరు రావటానికి చేసిన బండి సంజయ్ కుమార్, మంజూరు చేసిన ప్రధాని మోడీకి మండల బీజేపీ నాయకుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గోపాడి సురేందర్రావు, బీజేవైఎం అధ్యక్షుడు భైరవని సురేష్, రాష్ట్ర కిసాన్ మోర్చా కో కన్వీనర్ పురుషోత్తంరావు, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, బీజేవైఎం యూత్ అధ్యక్షులు భైరగోని సురేష్ గౌడ్, సీనియర్ నాయకులు రవీందరు, జవాజీ తిరుపతి, బొల్లారం తిరుపతి, చేబూరి అజయ్, పిల్లి వెంకటేపాక మహేష్, చింతల పరశురాములు, ఆకుల నాగరాజు, అక్కమల్ల నాగరాజు, తిరుపతి పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులే కావచ్చు, మరి ఏ ఇతర పార్టీ నాయకులే కావచ్చు, కానీ వాళ్ళన్నీ బట్టి బూటకపు మాటలు. ఇవన్నీ ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు పంపిన డబ్బులే కాబట్టి మేమందరం కూడా బీజేపీ పార్టీ తరఫున మేము వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కోనరోపేట మండల కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారికి మరియు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారికి పాలాభిషేకం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఎందుకంటే ఒక తెలంగాణ గెలిచి తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మండల పరిషత్ కానీ జిల్లా పరిషత్ కానీ పైసలు ఇచ్చిన దాఖలు లేవు. ఈరోజు 308 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా 15th ఫైనాన్స్ నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శాంక్షన్ చేసినారు, బండి సంజయ్ గారు శాంక్షన్ చేయించినారు. వాళ్ళిద్దరు కలిసి ఉన్న పాలాభిషేకం మేము చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు పార్టీలే ముఖ్యం కాబట్టి నేతలు పనిచేస్తున్నారు అనే ఆలోచన కూడా లేదు ఇక్కడ ఎంపీటీసీలకు. దాన్ని బట్టి చూస్తుంటే ఇవాళ ప్రధానమంత్రి బండి సంజయ్ కుమార్ గారికి, పార్లమెంటు సభ్యులు గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు ఇస్తున్నాం. మండల్ బీజేపీ పార్టీ పక్షాన వీళ్లకు మండల్ కేంద్రంలో 18 నెలల నుంచి ఇప్పటి వరకు లేకుండే మేము బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన పైసలతోటే ఇవాళ ఎంపీటీసీలు వాళ్ళ తలెత్తుకునేది ఉన్నది. దానికి వాళ్ళు కృతజ్ఞతలు తెలపాల్సిన బాధ్యత ఉన్నదని మేము బీజేపీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త భవన్లో మహిళా రైతు దినోత్సవం పురస్కరించుకుని అదనపు జిల్లా కలెక్టర్ అంజయ్య అధ్యక్షతన మహిళా రైతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో మహిళా రైతు యొక్క ప్రాముఖ్యతను, వారు సాధించిన అభివృద్ధిని ఈ సందర్భంగా కొనియాడారు. మహిళలు నూతన సాంకేతికతను అలవర్చుకుని మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, వ్యవసాయ శాఖ అధికారి రణధీర్ కుమార్, మార్కెటింగ్ అధికారులు షాబుద్దీన్, ఎల్లారెడ్డిపేట రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శంకర్, మహిళా రైతులు పాల్గొన్నారు. సామాజిక పరివర్తకులు అభినవ అంబేద్కర్ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు రుద్రంగి మండల కేంద్రం నుండి మొదలైన పాదయాత్ర నేడు కోన్రాపేట, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, తంగళ్లపల్లి మీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లా చేరుకుంది. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును రద్దు చేయాలని పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశమని మహాజన స్టూడెంట్ యూనియన్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర మొదలు పెట్టడం జరిగిందన్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు అగ్రవర్ణ పేద విద్యార్థులకు నేడు విద్య అనే ఫలాన్ని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దూరం చేయడానికి కంకణం కట్టుకుంది. ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ను మరియు రిజర్వేషన్స్ను తొలగించడం ద్వారా ప్రభుత్వానికి ఎదురు లేకుండా చేయడానికి ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. రాజ్యాంగం కల్పించినటువంటి విద్యా హక్కు చట్టాన్ని భంగం కలిగించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. యూనివర్సిటీలో ఉన్నటువంటి నాన్ టీచింగ్ పోస్టులను కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగ వ్యవస్థను పెంపొందించడానికి ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. కేజీ పీజీ ఉచిత విద్యను ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం నీరుగారుస్తోంది. నిరుద్యోగులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజాసంఘాల నాయకులు మరియు అన్ని పార్టీల నాయకులు ఈ యొక్క పాదయాత్రలో మమేకమై ఈ యొక్క ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును రద్దు చేసే వరకు ఈ యొక్క పోరాటాన్ని కొనసాగించడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్టి పాదయాత్రలో ఎంఎస్యు ఎంఎస్ఎఫ్ నాయకులు తంగళ్లపల్లి దేవరాజు మాదిగ, పసుల కమలాకర్ మాదిగ, సుంకపాక దామోదర్ మాదిగ, పసుల భేష్ కుమార్, వడ్ల ప్రసాద్ మాదిగ, జై భీమ్ అనిల్, పసుల విజయ్, ఎంఆర్పీ జిల్లా ఇన్ఛార్జ్ కానాపురం లక్ష్మణ్ మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు బొల్లారం చంద్రమౌళి మాదిగ, మంగళి చంద్రమౌళి మాదిగ, ఆవునూరి ప్రభాకర్ మాదిగ, గుండా థామస్ మాదిగ, అన్ని మండలాల ప్రజలు, ప్రజా సంఘాలు తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ ఇలాకాల నుండి కేటీఆర్కు మేము హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు వెంటనే రద్దు చేయకపోతే ముందపిస్తామని నాయకత్వంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అగ్రవర్ణంలో ఉండేటువంటి ప్రజలు కూడా అగ్రవర్ణంలో 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. వీళ్ళ నాయకత్వంలో నిన్ను గద్దె దించలేక పోరాటం అని తెలుసు. జై విభం జై పుల జై మందపిస్తామని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.